शतमानं भवति। అదేంటి నాన్నా, రెండు ముద్దలే తిన్నావు, చాలంటావేంటి? చాలమ్మా, కడుపు నిండిపోయింది. నిజంగానే ఆకలి తీరిందా? తీరిందమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నేను పడుకుంటానులే, కానీ నాకింకా చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళి పడుకో. పనులు దివ్య చూసుకుంటుందిలేమ్మా. ఏంటి కార్తీక్, నువ్వు ఇంటి పనుల గురించి ఎప్పటి నుంచి పట్టించుకుంటున్నావు? అబే, అలాంటిదేం లేదమ్మా. అయితే వెళ్ళు, గో టు బెడ్. ఓకేమ్మా. దివ్యా అమ్మగారు, ఇక్కడ ప్లేట్లు, ఆ గిన్నెలో ఉన్న అన్నం, కూర, పప్పు అన్నీ కూడా చెత్త బుట్టలో పడేసాయి. అలాగే అమ్మా. రామా, ఇంకా పడుకోకుండా ఏంటి ఆలోచిస్తున్నావు? పడుకో. నేను పడుకుంటాలేమ్మా, నువ్వు పడుకో, నాకు నిద్ర రావట్లేదు. హే, ఆడపిల్లకి ఈవేళప్పుడు ఆలోచనలేంటే? ఈవేళప్పుడు ఆలోచిస్తుందంటే తను దారి తప్పు ఉండాలి, లేదా తన దారిలోకి ఎవరైనా వచ్చైనా ఉండాలి. అవునమ్మా, నా దారిలోకి ఒకళ్ళు వచ్చారు. రామా, వాడితో ఇన్ని రోజులు పడ్డాను, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? చెప్పవే, ఎవరా వచ్చింది? భాను అమ్మా. ఇప్పుడు తన గురించి ఆలోచించేదేంటే? తనకు పెళ్ళైపోతే. నేను ఆలోచిస్తుంది భాను భవిష్యత్తు గురించి కాదమ్మా, అన్నయ్య భవిష్యత్తు గురించి. ఇప్పుడు వాడి భవిష్యత్తుకేం వచ్చింది? ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నాడు, ఎగ్జామ్ రాస్తున్నాడు, పాస్ అయి కలెక్టర్ కూడా అవుతాడు. అవుతాడమ్మా, అన్నయ్య కలెక్టర్ అవుతాడు. అలాంటి కలెక్టర్ పక్కన ఎలాంటి మనిషి ఉండాలమ్మా? ఎంతో హుందాగా, దర్జాగా, ఒక టీవీతో ఉండే మనిషి ఉండాలి, అవునా కాదా? అవును. ఒక్కసారి కళ్ళు మూసుకొని అన్నయ్య, అన్నయ్య పక్కన అలాంటి మనిషిని ఊహించుకో, నీకెవరు కనపడతారో. ఈ రాత్రి పూట ఈ క్యాష్ ప్రోగ్రాం ఆట్లేంటే? అబ్బా, ఒకసారి ఆలోచించమ్మా. పడుకో. ఎవరు కనిపించారమ్మా? ఎవరు కనిపించలేదు, లేవే, ముందు నువ్వు పడుకో. కళ్ళు మూసుకుంటే నాకు అందుకే నిద్ర పట్టట్లేదమ్మా. అన్నయ్య పక్కన వైశాలి కనపడట్లేదు, ఒక హుందా అయిన మనిషి కనపడుతుంది. అయినా అన్నయ్య ఎలాంటి వాడమ్మా, ఎంత గొప్పవాడు కాబోతున్నాడు! నిజంగా అన్నయ్య మాట్లాడిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి! అలాంటి ఒక మనిషికి వైశాలినిచ్చి పెళ్లి చేయడం ఏంటమ్మా? వైశాలి మాట, వైశాలి ప్రవర్తన అన్నయ్యకి సరితూగేలా ఉంటాయా? తను కరెక్టు మనిషి కాదమ్మా. బురదలో పుట్టాల్సింది భవంతిలో పుట్టింది, బోళా మనుషుల మధ్యలో పెరుగుతుంది. అన్నయ్యకి వైశాలికి సరిపోదమ్మా. రామా, మనకే కలుస్తుంది, పెద్ద రాజమహల్లో ఉన్నట్టు, 10 మంది పనివాళ్లు మనకు సేవలు చేస్తున్నట్టు, అదంతా నిజమవుతుందా? అంతెందుకు? రోజు నువ్వు ఒకే కలకంటున్నావు, అది నిజమవుతుందా? అది కాకపోతే ఇంకొకటి, కానీ వైశాలి వద్దమ్మా, ప్లీజ్. ఇది పెద్దల ముందు నిర్ణయించబడిన సంబంధం, అది మీ అన్నయ్య అందరి ముందు మాటిచ్చిన సంబంధం. దీని గురించి మనం ఎంత ఆలోచించినా ఉపయోగం లేదు, నోరు మూసుకుని పడుకో. అమ్మా. రామా, భానుమతి తన కూతురైనట్టే వైశాలిని కూడా తన కన్న కూతురులాగా పెంచారు వాసుదేవరావు గారు.
ఒకే మనిషి పెంపకొలా పెరిగిన వాళ్ళు ఆ మనిషి బుద్ధులు నేర్చుకోకుండా ఉంటారా? భాను ఎలా నేర్చుకుందో వైశాలి కూడా అలాగే నేర్చుకుని ఉంటుంది. లేదంటే తన మన ఇంటికి వచ్చినప్పుడు తను ఎందుకు అంత చక్కగా మాట్లాడుతుంది? ఒకే చేతికున్న వెళ్ళు ఒకేలా ఉండట్లేదు. ఒకే అమ్మ కడుపున పుట్టిన నేను అన్నయ్య ఒకేలా పుట్టలేదు. ఒకే ఇంట్లో పెరిగినంత మాత్రాన వాళ్ళిద్దరూ ఒకే బుద్ధులతో ఎలా ఉంటారమ్మా? వైశాలి భానుమతి ఎప్పటికీ ఒక్కటి కాలేరమ్మా. భాను, అది ఒక్క పది నిమిషాలాగు, భోజనం తీసుకొచ్చేస్తాను. ఇంకొక పది నిమిషాలు అమ్మ అక్కడే ఉంది. నేను నీకు భోజనం పెట్టుకొస్తే అమ్మ బాధపడుతుంది, అందుకే ఏమనుకోవద్దు. లైట్స్ ఇంకా వెలుగుతున్నాయి, కొంచెం ఓర్చుకో బాను. ఏమండి? ఏంటి బాను? బాగా ఆకలిగా ఉంది. నేను ఈ దెబ్బల్ని ఎన్నైనా తట్టుకోగలను గాని ఆకలికి అస్సలు తట్టుకోలేనండి. అమ్మ వెళ్ళిపోయినట్టుంది, ఇదిగో 1 మినిట్ లో భోజనం తెచ్చేస్తాను, సరేనా? ఇదేంటి డిషెస్ అన్ని ఏమయ్యాయి? కిచెన్ లో ఏమన్నా పెట్టారా? వంటగదిలో కూడా ఏమి లేవు బాబు. అదేంటి? పాలు పళ్ళతో సహా అక్కడ తినడానికి ఏమీ లేవు బాబు, ఈ ఖాళీ గిన్నెలు తప్ప. అదేంటి, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కర్రీస్ భోజనం చాలా ఉండాలి కదా. అవన్నీ బయటపడేశారు. హే దివ్య, నీకు అసలు బ్రెయిన్ ఉందా? తినే తిండిని ఎవరైనా పారేసుకుంటారా? పడేయమని అమ్మగారే చెప్పినప్పుడు నేనెలా ఉంచగలను బాబు? అమ్మ పడేయమని చెప్పిందా? ఎప్పుడు అమ్మగారు భోజనం పడేయమని చెప్పరు, కానీ ఈరోజు మాత్రం బానమ్మ భోజనం చేయలేదని చెప్పాను. అయినా దివ్య ఆపు, అమ్మ ఏ పని చేసినా తప్పుగా చేయదు. నువ్వే ఊరికినా ఏదేదో చెప్పకు. అవును బాబు, అమ్మగారు తప్పుగా చేయరు, కానీ ఆ ఆడకూతురు ఆకలి బాధకి బాధ్యత ఎవరు తీసుకుంటారు బాబు? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకుని బానుకివ్వు. బాబు, వెళ్ళి చెప్పింది చెయ్యి. అంటే కన్నతల్లి కోసం కట్టుకున్న భార్య ఆకలిని
మంచినీళ్లతో తీరుస్తారా బాబు? దివ్య, గీత దాటిన మాటలొద్దు, వెళ్ళి చెప్పిన పంచేయి. అలాగే బాబు. బానమ్మా. అక్క, నువ్వొచ్చావేంటి? నువ్వింకా నిద్రపోలేదా? ఆయనేరక్క? మీ ఆయన బయటున్నారమ్మా. బయట ఉండడం ఏంటి? ఓ, భోజనం నీతో పంపించారా? తీసుకొని రాలేదా? లేదమ్మా. అబ్బా, బాగా ఆకలేస్తుందక్క. ఆయన భోజనం నీతో పంపించక. ఓ, నన్నే అక్కడికి రమ్మన్నారా? పద. బానమ్మా, బానమ్మా. ఎక్కడికమ్మా? అక్కడికి వెళ్తే పంచభక్ష పరవానాలు ఉంటాయా? లేవమ్మా, ఏమీ లేవు. లేవా? హా, లేవమ్మా. అక్కడ తినటానికి తిండి లేదు, కనీసం పాలు, ఒక పండు కూడా మిగిల్చలేదు. అది కదక్క, ఆయన భోజనం తెస్తారని చెప్తే అర్థం కావట్లేదమ్మా నీకు? ఆయనే నా భార్య ఆకలితో ఉంది, ఈ బాటిల్ నీళ్లు ఆవిడకిచ్చిరా, ఈ పూటకి ఇది తాగి కడుపు నింపుకుంటుందని చెప్పి పంపించారు. కొత్తగా వచ్చిన భార్య మీద కొంచెం ప్రేమ కూడా చూపించే పరిస్థితి లేక, అమ్మ మీద అతి ప్రేమను తగ్గించుకోలేక, భార్య ఆకలి తీర్చలేక, అమ్మ ఏం చేసినా కాదనలేక నిస్సహాయంగా బయట నిలబడి ఉన్నారమ్మా. ఆయనకి విన పిచ్చా? నేను మంచినీళ్లు తాగేసి పడుకుంటాను కదా, ఆయన్ని లోపలికి రమ్మనక్క. ఏది, ఇటువ్వు. తీసుకోండమ్మా. ఆయన లోపలికి రమ్మను. ఏంటక్క, ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావేంటి? వెళ్ళు, ఆయన్ని లోపలికి రమ్మనక్క. నాకు ఆకలిగా లేదని చెప్పక్క. ఆయన బయట ఉండడమే నాకెక్కువ బాధగా ఉంది. వెళ్ళక్క, వెళ్ళి ఆయన్ని రమ్మను. అయినా ఒక్క పూట తిండి తినకపోతే ఏం చచ్చిపోం కదా. బానమ్మా, ఆయన నాకు భోజనం తెస్తాను అని అనడమే చాలా ఎక్కువక్క. ఇక నా గురించి అయినా అంత బాధపడుతూ. వద్దు, వెళ్ళి రమ్మని చెప్పక్క. సార్, ఏంటి లేటు? ట్రాఫిక్ సార్, అందుకు లేట్ అయింది. సరే సరే సరే, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. భాను, చికెన్ బిర్యానీ నీకు బాగా ఇష్టం కదా, తిను. మీ ఇంటికి వచ్చినప్పుడు నీ సతీ చెప్పాడు, నీ ఆకలి తీర్చడం నా ధర్మం, నిన్ను పస్తు పడుకోబెడితే అది పాపం. తిను. నేను తినిపిస్తాను. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిట్టి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను, ఏం చేయను. బహుమతి
మీరిలా ముద్దలు చేసి పెడుతుంటే నాకు మా నాన్న గుర్తొస్తున్నారండి. ఏ అమ్మాయి అయినా మొదట ప్రేమించే మగ మనిషి ఆ అమ్మాయి తండ్రి. అందరూ నన్ను మొదట ప్రేమించిన మనిషి అని అబ్బాయిల గురించి చెప్తారు, కానీ పుట్టిన క్షణం నుంచి తనని గుండెల మీద పెట్టుకున్న తండ్రి ప్రేమ గురించి ఎవరు చెప్పరు. ఆ తండ్రి నిజమైన ప్రేమకి సాటి వచ్చే ప్రేమని ఏ అబ్బాయి ఏ అమ్మాయికి అందించలేడు. ఆ ప్రేమని ఈ క్షణం నాకు మీరు గుర్తు చేశారు. నీతో ఒక విషయం చెప్పనా, నీ ఆకలి తీర్చడం నా ధర్మం అన్నది, నిన్ను పస్తులు పడుకోబెట్టడం పాపం అన్నది, నువ్వు నా భార్యవని కాదు, నువ్వు ఇంటికొచ్చిన అతిథివని. అవును భాను, అతిథిని ఎప్పుడూ ఆకలితో ఉంచకూడదు, అది పాపం. వాటర్ తాగు బాను. ఏవండి, దేవుడు మనిషికి ఒక శక్తినిచ్చాడు, తనని తాకేది ఏదైనా అది కోపంతో తాకుతుందా, బాధతో తాకుతుందా, లేక ప్రేమతో తాకుతుందా అని తెలుసుకోగలిగే శక్తినిచ్చాడు. ఇప్పుడు మీ చెయ్యి నా తల మీద తట్టింది, అందులో నాకు ప్రేమే కనిపించింది. మరి అతిథి మీద ఎవరైనా అంత ప్రేమ చూపిస్తారా? భాను, మనిషి మనసుకి ఒక శక్తి ఉంది. ఈ క్షణం మనసు తను ఏ ఫీల్లో ఉందో ఆ క్షణం ఆ మనిషి తనకి కనిపించే వాటిని తనకు తగిలిన వాటిని అదే ఫీల్లో చూస్తుంది. ఇప్పుడు అంటే ఈ క్షణంలో నీ మనసులో నా మీద అంతులేని ప్రేమ నిండుంది. అందుకే నేను ఏం చేసినా నీకది అద్భుతంగానే ఉంటుంది. అది నీ తప్పు కాదు భాను, నీ మనసులో ఉన్న భావానిది. ఆ ఫీల్లో ఉన్న నీకు నా ప్రేమ కనిపిస్తుంది, కానీ మా అమ్మ కోపం కనిపించదు. నీ మంచి కోరి చెప్తున్నాను భాను, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అవసరం లేదు అని ఎందుకంటున్నానంటే, నువ్వు ఎన్ని రోజులున్నా నాకు నీ మీద ప్రేమ పుట్టదు. మా అమ్మకి నీ మీద కోపం తగ్గదు, నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతూనే ఉంటుంది మా అమ్మ. నువ్విక్కడ సంతోషంగా ఉండలేవు బాను, అక్కడ మీ నాన్న కూడా నీ గురించి ఆలోచించి ఆలోచించి చాలా బాధపడతారు. అందరూ బాధపడే పని చేస్తే ఏ ఒక్కరూ సంతోషంగా ఉండరు. ఈ ఇంట్లో వాళ్ళు కోపంగా టెన్షన్గా, ఆ ఇంట్లో బాధగా భయంగా. అందుకే చెప్తున్నాను నువ్విక్కడ ఉండొద్దు, వెళ్ళిపో బాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి,
అంతే కదా. అలాగే అలాగే వెళ్ళిపోతాను. కానీ మీరు నన్ను పంపించాల్సింది నా పుట్టింటికి కాదు, శివుడింటికి. అర్థం కాలేదా అండి? శ్మశానానికి. చెప్పు బాస్, కోచింగ్ ఎలా ఉంది? యా, చాలా బాగా జరుగుతుంది. నీ లైఫ్ ఎలా ఉంది? యా ఫైన్. హలో,